ఇందాక మనము క్రిందటి భాగంలో భ్రమము గురించి పూర్తిగా మనము నిర్వచించుకున్నాము. మరి ఒకమారు తెలుసుకుందాము. బ్రహ్మము నిరాకారమైన, నిర్గుణమైన, నిరుపమానమైన, నిర్వికల్పమైన, భేదరహితమైన, అనిర్వచనీయమైన, అపరిచ్ఛిన్నమైన, అఖండమైన, అవిభాజ్యమైన, అనంతమైన, అపరిమితమైన, అనూహ్యమైన, తురీయమైన, త్రిపుటిరహితమైన, అసాధ్యమైన, అవినాశమైన, అద్వితీయమైన, అవజ్ఞానసగోచరమైన, అదృశ్యమైన, అనుభవైక వేద్యమైన, స్వయం ప్రకాశమైన, సర్వవ్యాపకమైన, సర్వజ్ఞమైన, సర్వస్వతంత్రమైన, సనాతనమైన, శాశ్వతమైన, చైతన్యవంతమైన, నిత్యమైన, సత్యమైన ఆనంద స్వరూపము, ఇది బ్రహ్మము. అయితే ఇక్కడ మనము కొన్ని ఉపనిషత్తు వాక్యాలు, భగవద్గీత కొన్ని శ్లోకాలు మనం తెలుసుకుని ఈ యొక్క ప్రతిపాదన చేద్దాం. ఇప్పుడు మనం అన్ని తెలుసుకున్న విషయాలన్నీ కూడా మనం వీటిలలో ఏ విధంగా వివరించారో మనం ఒకసారి మళ్ళీ ప్రతిపాదన చేసుకుందాం. ఐతరే ఉపనిషత్తులు ఏమంటున్నారంటే, ఆత్మవా ఇదమేక ఏవాగ్ర ఆసీత్, ఆత్మవా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ అంటున్నారు. అంటే ఏమిటి, ఈ ప్రపంచం సృష్టించబడక పూర్వము ఆత్మ ఒక్కటిగానే ఉండను, ఆత్మ ఒక్కటిగానే ఉండను అంటున్నారు ఐతరే ఉపనిషత్తులు. అంటే ఏమిటి, ఆత్మ అంటే ఇక్కడ మనం ఏమనుకోవాలి, బ్రహ్మము, బ్రహ్మము ఒకటిగానే ఉండను అని చెప్తున్నారు. దానికి ఎటువంటి భేదాలు, సజాతీయ, విజాతీయ, మళ్ళీ ఇలాంటివన్నీ ఏమీ లేవు అన్నమాట. ఓన్లీ ఆత్మే ఉన్నది, అది బ్రహ్మము. ఆత్మ అంటే ఇక్కడ బ్రహ్మము. అలాగే వేదాంత పంచదశలో ఏం చెప్తున్నారు, తదా సద్వస్తునో భేదత్రయం ప్రాప్తం నివార్యతే ఐక్యావధారణ ద్వైత ప్రతిషేధ్రైస్త్రిభిక్రమాత్ తదా సద్వస్తునో భేదత్రయం ప్రాప్తం నివార్యతే ఐక్యావధారణ ద్వైత ప్రతిషేధ్రైస్త్రిభిక్రమాత్ అని వేదాంత పంచదశలో చెప్తున్నారు. అంటే ఏమిటి, ఇక్కడ చెప్పేది ఏకైక సత్యవస్తువైన బ్రహ్మము నందు కూడా భేదత్రయము కలదని భావి. కొంతమంది సత్యవస్తువైనటువంటి బ్రహ్మము ఏకే ఒకటే ఉంది, అయినా కూడా కొంతమంది దాంట్లో భేదత్రయం ఉందని భావించుకుంటూ ఉంటారు. అంటే అలాంటి అవసరం ఏమీ లేదు, మనం ఎటువంటి అనుమానం పెట్టుకోక్కర్లేదు, బ్రహ్మము ఒకటే, రెండవది లేదు అని ఇక్కడ వాళ్ళు వేదాంత పంచదశలో మరీ చెప్తున్నారు. నొక్కి ఒక్కళ్ళని చెప్తున్నారు, బ్రహ్మము ఏకత్వము అని ధృవపరిచారు వాళ్ళు. ద్వైతమని వాళ్ళు నిరాకరించారు. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అనే శృతి వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ప్రతిపాదించారన్నమాట. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఉన్నది శృతివాక్యం, అది ఉన్నది ఒక్క బ్రహ్మమే, ఇంకేమీ లేదు అని వేదాంత పంచదశలో కూడా మనకి తెలియజేశారు. అలాగే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడంటే, నా జాయతే మ్రియతే వా కదా చిన్నాయం భూత్వా భవితావా వా వాన భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే అని భగవద్గీత శ్లోకం అన్నమాట. అంటే ఇక్కడ భగవద్గీతలో భగవంతుడు మనకి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ఆత్మ ఎప్పుడూ పుట్టుట లేదు, చచ్చుట లేదు. అంటే ఆత్మ అంటే బ్రహ్మం అన్నమాట. బ్రహ్మానికి పుట్టుగా లేదు, చావు లేదు, ఒకప్పుడుండి మరలేకపోవడం అనేది లేదు. ఆ ఈ ఆత్మకి జనన మరణాలకంతా అతీతం, అది శాశ్వతమైనది, పురాతనమైనది. శరీరం చంపబడినను ఆత్మ చంపబడదు. అంటే మన అందరం కూడా ఈ శరీరం చాలిచ్చిన తర్వాత ఆత్మ మట్టుకు అలాగే ఉంటుంది, శరీరం పోతుంది, కానీ ఆత్మ శాశ్వతము. శరీరం పోయినా కూడా ఆత్మ శాశ్వతము అని చెప్పేసి భగవద్గీతలో ఈ విధంగా కృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించాడు. ఈ శరీరం శాశ్వతం కాదు, మనకున్న మనది మనలో ఉన్న ఆత్మ మట్టుకు శాశ్వతము. శరీరం పడిపోయినా ఈ ఆత్మ ఎల్లప్పటికీ కూడా ఉంటుంది. అలాగే సేమ్ అలాంటి శ్లోకమేను ఇక్కడ కఠోపనిషత్తులో కూడా ఇచ్చారు. నజాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం కతశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే అని కఠోపనిషత్తులు ఇచ్చారు. అంటే ఆత్మ పుట్టదు, నశించదు, చైతన్య స్వరూపం అది, మంచి అది చైతన్య స్వరూపము. దానికి కారణమేమీ లేదు, అది రావడానికి కారణమేం లేదు, ఒకటేం కారణం కాదు ఆత్మ ఉండడానికి, అంటే బ్రహ్మం ఉండడానికి. దానివల్ల ఇంకోటేమీ మళ్ళీ అది ఏం లేదు, దానికి ఏమీ ఎటువంటి ముందర వెనక ఏమీ లేదు, దాని పుట్టుక లేదు, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాణమైనది,
శరీరము నశించినను అది నశించదు అని కఠోపనిషత్తులు కూడా చెప్తున్నారు. కఠోపనిషత్తులో ఆత్మ అంటే బ్రహ్మానికి పుట్టుకలేదు, అది నిత్యమైనది, శాశ్వతమైనది, పురాణమైనది. శరీరం నశించినను కూడా ఆత్మ మటుకు నశించదు, అలాగే మనలో ఉన్న ఆత్మ అలాగా ఉంటుంది. ఎప్పటికీ కూడా శాశ్వతమైనది ఆత్మ ఒకటే. ఈ విధంగా మనం చక్కటి బ్రహ్మం యొక్క లక్షణాలని కొన్న మనం ఇక్కడ చర్చించుకున్నాము. అంటే బ్రహ్మలా మనం ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, బ్రహ్మము సచ్చిదానంద స్వరూపము. బ్రహ్మము సచ్చిదానంద, సచ్చిత్ ఆనంద స్వరూపము అది అన్నమాట. అయితే ఇక్కడ ముగించే బ్రహ్మము యొక్క ఇప్పటిదాకా తెలుసుకు మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇక్కడ ముగించే ముందరనే కొన్ని విషయాలు చెప్పవలసింది ఏమిటంటే, నేను ఇది చెప్పాను అంటే బ్రహ్మం గురించి చెప్పానంటే ఇది నేను చెప్పలేదు. ఆ బ్రహ్మమే నాకు శక్తి ఇచ్చారు, అర్థం చేసుకునే శక్తి కూడా ఆ పరమాత్మ ఇవ్వబట్టి నేను ఇక్కడ మీ అందరితో కొంత పంచుకోగలిగాను. మీరు విన్నవాళ్ళందరూ కూడా మీరు బ్రహ్మస్వరూపులు, విన్నవాళ్ళు బ్రహ్మస్వరూపులు, దాంట్లో అయితే ఎటువంటి సందేహము లేదు. మనం చెప్పుకునే వస్తువు కూడా ఏది? బ్రహ్మ. చెప్పుకునే వస్తువు బ్రహ్మం గురించి చెప్పుకుంటున్నాం మనం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది బ్రహ్మ వస్తువు గురించి చెప్పుకున్నాం. అలాగే నేను చెప్పేదాన్ని కూడా బ్రహ్మమే అలా అనుకుంటే, నేను శరీరము శకుంతల అనుకుంటే నాకు గర్వం, నేను అంటే నాకు గర్వం వచ్చినట్టు అనమాట. నేను కాదు చెప్పింది, నా నిజంగా కూడా నాలో ఉన్న ఆత్మే చెప్పింది. ఆ బ్రహ్మం చెప్పబోతే నేను ఇక్కడ ఉండనే ఉన్నా, శరీరం కాస్త శమైపోతుంది. ఆ లోపల శివం ఉంది కాబట్టి నేను ఈ విషయాలు మీతో పంచుకోగలిగాను. అంటే చెప్పేది బ్రహ్మము, వినేవాళ్ళు బ్రహ్మం, మీరందరూ బ్రహ్మస్వరూపులు కనుక మన్నించి నేను పంపించిన ఇవన్నీ కూడా పాఠశాని కూడా మీరు వింటున్నారు. మీరందరూ కూడా బ్రహ్మస్వరూపులు. మనం దేని గురించి తెలుసుకున్నాం ఎప్పటిదాకా? బ్రహ్మం గురించి తెలుసుకున్నాం, బ్రహ్మం గురించి తెలుసుకున్నాం. ఇంతటి మంచి అవకాశం మీ అందరితో నేను నిజంగా పంచుకున్నందుకు నేను ఎంతో ఆ బ్రహ్మానికి మీకందరూ కూడా ఎంతో ధన్యవాదాలు చెప్పాలి. నెక్స్ట్ ఏమిటంటే సృష్టి, దాని రచనా వైశిష్ట్యం, సృష్టి గురించి తెలుసుకుంటాం. ధన్యవాదములండి.